వాళ్ళకి అన్నారు అవి ఇవి కలిపితే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఒక వంద తొమ్మిది కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాలి గా డబ్బు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఒక వంద తొమ్మిది తీసుకురండి ఊరికే గీడ మాట ఇది అన్నారు కదా ఈడ కూర్చొని మీరే మాట్లాడి మళ్ళీ గాడపై గది మాట్లాడుతుంది అది ఏమైందో ఏమో కానీ మా రాయందర్ అన్న ఈడు ఉండగా మంచిగా ఉండే అటు పోయినాక ఆ కాషాయ పాటలు చేరినాక అది ఏం కాషాయం తాగిచ్చిండ్రో ఏందో అంత ఆగమాగం అయిపోయింది ఈడు ఉండగానేమో చాలా జన్ కీ బాత్ తింటుండే జన్ కీ బాత్ తిన్నప్పుడు మంచిగానే మాట్లాడండి కానీ అటు పోయినాక మన్ కీ బాత్ తింటుండు ఆ మన్ కీ బాత్ తిన్నప్పటి నుంచి అసలు జనం సంగతి మర్చిపోయిండు రాష్ట్రం సంగతి మర్చిపోయినట్టు కనపడతా ఉంది సో దయచేసి ఆలోచించండి మీరే ఇక్కడ నుంచి ఆ రోజు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు ఈ సభలో రాష్ట్రం పరుగు తీయకండి రాష్ట్రం గౌరవాన్ని కాపాడండి ఊకే గీడ మాట్లాడే బదులు ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన పైసలు తెండని మీరే చెప్పిన గాము చెట్నే దండం పెట్టి మా అన్నను మా నాయకులను కోరుతున్నా లక్ష ఇరవై ఏడు వేల ఒక వంద తొమ్మిది కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినవి తీసుకోని రండి గప్పుడు మాట్లాడండి అని చెప్పి నేను వారికి సవినయంగా మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకేమో నీతులు చెప్తున్నారు